हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। ई रोजु नेनु चाला रोजुल तर्वात ब्लॉग तीस्तुन्नानु कदा। इप्पुडु वरकु अन्नी ना 10th क्लास रीयूनियन वच्चिंदी, संक्रांति भोगी इवन्नी वच्चायि। अंड इप्पुडु नेनु वच्चि 4 रोजुलु अय्यिंदी, अम्मा वाळ्ळ इंटिकि दग्गर तीसानु कदा इवन्नी। इप्पुडु इक्कडिकि वच्चि 4 रोजुलु अय्यिंदी, अप्पटि नुंचि अस्सलु खाली लेदु। अंड अस्सलु हेल्त कूडा अंत बागालेदन्नमाट। ఇంకా కోల్డ్ మామూలుగా కాదు, అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఇంకొక మంచిగా వెచ్చగా ఉంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చలి, చాలా అంటే చాలా చలి. అలాగే దోమలు, బోలెడ్ అనే దోమలు, అంటే ఊళ్ళో ఎక్కువ మందు కొడుతున్నారంట దోమల మందు, అవి వచ్చేసి అన్ని ఇంట్లో వస్తున్నాయి అన్నమాట. సో అదొక ప్రాబ్లము. మంచు మాత్రం విపరీతంగా ఉంది. కోల్డ్ 4 రోజుల నుంచి. నేను సరే పొంగల్కి వెళ్ళక ముందే మా హస్బెండ్ దెబ్బలాడి మరీ తెప్పించాడనమాట ఈ వాటర్ బాటిల్, హాట్ అండ్ కోల్ది. సో అదే దీంట్లోనే తాగుతున్నాను. ఇప్పుడైతే జిమ్కి వెళ్ళి వచ్చాను, ఇదే ఫస్ట్ రోజు అనమాట. 3 మంత్స్ జాయిన్ అయ్యాను కదా, 3 మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 3 మంత్స్ నేను మానేశాను స్పాండిలైటిస్ వల్ల, అలాగే ట్రిప్ వెళ్ళడం వల్ల. సో అలా 3 మంత్స్ వరకు అయిపోయింది జిమ్. ఈరోజు అంటే నేను సంక్రాంతికి వెళ్ళి రాగానే జాయిన్ అవుదాం అనుకున్నాను. ఈ కోల్డ్ వెంటనే పట్టేసింది అనమాట, అందుకని కొంత ఆగిపోయాను. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాను. ఇంకొక 3 మంత్స్ కంపల్సరీ డైలీ వెళ్ళాలని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి హాట్ వాటర్, అప్పుడే నేను వచ్చిన దగ్గర, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మొత్తం ఈ బాటిలే వాడుతున్నా హాట్ వాటర్. చాలా అంటే చాలా క్లియర్ అయింది చాలా వరకు. ఈ ఫ్యాన్ వేయకపోతేనేమో దోమలు, ఫ్యాన్ వేస్తే ముక్కు రొంప దగ్గు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అనమాట. రాత్రి అయితే మామూలుగా కాదు, చాలా ప్రయోగాలు చేశాం ఈ దోమల కోసం. ఏదో నూనె, వేప నూనె, కర్పూరం అవన్నీ కలిపి, బేలీవ్స్ ఉంటాయి కదా అదే బిర్యానీ ఆకులు, దాన్ని కాల్చి దాని మీద పెట్టి అది కాల్చి చాలా చాలా చేసామన్నమాట. ఏదో కొద్దిగా రికవర్ అయ్యింది, అంటే కొంచెం తగ్గాయి దానివల్ల చెప్పాలంటే. అండ్ ఆల్ అవుట్ కొత్తది కూడా తెచ్చుకున్నాం, దానివల్ల కూడా పని అవ్వలే. బోలెడు మామూలు దోమలు కాదు, చాలా అంటే చాలా దోమలు. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అవ్వాలి, ఇల్లు సర్దాలి మామూలుగా లేదు. ఆదివారం అంటేనే మా ఇంట్లో మొత్తం పెంట పెంట చేస్తారనమాట, మొత్తం అందరూ కలిపి. నేనైతే ఇప్పుడు అన్నీ సర్దుకోవాలి. ఇప్పుడు ఏదైనా తిని జిమ్కి వెళ్ళేటప్పుడే ముందే ఏదైనా తిని రమ్మంటారు ట్రైనర్స్. సో అందుకని కొద్దిగా టిఫిన్ చేసేసి వెళ్ళాను. ఇప్పుడు ఏదైనా స్మూతీ లాగా నేను కొన్ని నట్స్ అవి నానబెట్టుకున్నా, అవి స్మూతీ తాగాలన్నమాట. నేను నట్స్ అవి నానబెట్టుకున్నానమాట, అవి వేసుకుంటున్నాను ప్రోటీన్ కోసం. ఇది హెయిర్ గ్రోత్కి కూడా బాగానే పనిచేస్తుందంట. ఇప్పుడు అందరూ చాలా ఎక్కువగా తాగేది ఇది. నట్స్ అవి నానబెట్టుకుని చెప్తాను తర్వాత ఏదైనా ఒక రీల్లో చెప్తాను ఏమేమి నానబెట్టుకోవాలని. మన జాతరలో దొరుకుతుంది కదా ఖర్జూరం, అది వేసుకుంటున్నా. నార్మల్ ఖర్జూరం నా దగ్గర లేదు. సో అవి ఒక 2 ఇక్కలు తీసేసి వేసుకోవాలి. ఇది కూడా నానబెట్టుకుంటే కొంచెం పల్పు బాగా వస్తుంది, అంటే కొంచెం చిక్కగా వస్తుంది అనమాట, లేకపోతే అలా ముక్కల్లా ఉండిపోతుంది. దీంతోపాటు ఏదైనా ఒక ఫ్రూటు, మ్యాక్సిమం బనానా అంటారు, అంటే కొంచెం తీగు ఉంటుంది కదా బనానా. సో అందుకని నాకు బనానా కన్నా గ్రేప్స్ బాగా నచ్చాయి. అది కూడా బ్లాక్, నాకు చాలా ఇష్టం బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ కానీ ఏదైనా. సో కొన్ని ఒక గుప్పెడు బ్లాక్ గ్రేప్స్ నాకు ఒక్కదానికి కాబట్టి ఒక గుప్పెడు సరిపోతాయి. సో ఇవైతే వేసుకున్నా. మీకు కావాలంటే కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇవి బాగా నలగాలి కాబట్టి బాగా ఏంటంటారు ఒకసారి ముందు బ్లెండ్ చేసేసిన తర్వాత ఫుల్గా, ఆ తర్వాత కొంచెం మిల్క్ వేసి బ్లెండ్ చేస్తా. దీంట్లో షుగర్ కానీ హనీ, షుగర్, బెల్లం ఏమీ వేయట్లేదు, ఓన్లీ నట్స్ విత్ డ్రై ఫ్రూట్. ఇది దీని ఏమంటారు మళ్ళీ మర్చిపోయా, ఖర్జూరము అండ్ గ్రేప్స్ అంతే, అవి 3 వేసా. నట్స్ ఎక్కువ ఉంటాయి అన్ని రకాలు, జీడిపప్పు, బాదం అన్ని రకాలు ఉంటాయి. ఏదైనా ఒక రీల్లో మొత్తం నేను ఎలా ప్రాసెస్ చేస్తానో అన్నీ చూపిస్తాను. బ్లడ్ అయిపోయింది మొత్తం. నేను పచ్చిపాలే వేస్తున్నా, అంటే పచ్చిపాలతో కొంచెం టేస్ట్ బాగుంటుంది, కాచిన పాలు కన్నా పచ్చిపాలు టేస్ట్ బాగుంటుంది. సో మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసి, ఇది పిల్లలకి మంచిదే, పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి అందరూ తాగొచ్చు, కొంచెం అన్హెల్దీగా ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది. మంచిగా ఒక గ్లాస్ తీసుకుని తాగాలనిపించే విధంగా ప్రజెంటేషన్ ఇచ్చుకుంటే బాగుంటుంది. సో ఇదన్నమాట నా జ్యూస్,
పొంగల్ కి ముందు తాగాను మళ్ళీ ఇంకొప్పుడు తాగుతున్నానంట నిన్న నిన్న మొన్న గాని మళ్ళీ తాగాను అనుకో అందరం తాగాం ఆ రోజు ఇప్పుడైతే ఇది నాది మీకు పర్పుల్ లా కనిపిస్తుంది నాకు పర్పుల్ లా కనిపిస్తుంది మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు అంటే ద్రాక్షసం కదా సో అంత ఇప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను అప్పుడే 2-3 టైమ్స్ ట్రై చేశానన్నమాట ఇది ఆల్రెడీ నేను ఒక 2-3 సార్లు ట్రై చేశాను ఇప్పుడు ఏ వీడియోలో చెప్పలేదు కానీ వర్క్ అయ్యిందని అనుకుంటున్నా సో అందుకని మళ్ళీ మీకు చెప్తామని మీరు ఏదో ఒక పౌడర్ తీసుకోండి అంటే మనకి ఫేస్ కి అప్లై చేసేది కుంకుమది ఏందబ్బా ఇది మీకు ఫేస్ కి అప్లై చేసుకోవడానికి వాడతారు కదా అటువంటి పౌడర్స్ లో ఏదో ఒక పౌడర్ నేనైతే ఫేస్ బ్రైటనింగ్ పౌడర్ తీసుకున్నా లేదంటే సంథింగ్ దాని పేరేంటి ఇప్పుడు దాకా అనుకున్నా మర్చిపోయా ఈ పౌడర్ ముల్తాని మట్టి శనగపిండి ఇంకా బాడీ की संबंधी अमतर कदा सो एदो पौडर तीसोक फेस के काबटे और स्पून अला सरपतदे ने बउलको कल वन अंड हाफ स्पून को अल्लाई दाने तरवा संबंधी एदो मैं फेस की उपयोग की बहुत ये आई लेकिन कोकोनट आई సో ఇది సమ్మర్ కి వింటర్ కి రెండింటికి బాగా పనిచేస్తది ఇప్పుడు నేను వింటర్ లో చేస్తున్నా కాబట్టి మిల్క్ యాడ్ చేస్తాను వింటర్ లో సమ్మర్ అన్నానా వింటర్ లో యాడ్ చేస్తున్నా వింటర్ లో చేస్తున్నా కాబట్టి మిల్క్ యాడ్ చేశాను ఒకవేళ సమ్మర్ లో అయితే కర్డ్ యాడ్ చేసుకోండి బాగుంటది లేదంటే మీకు కర్డ్ లేదు మిల్క్ లేదంటే రోజ్ వాటర్ అలోవెరా జెల్ ఏదైనా పర్వాలే సో కొంచెం పల్చగా మనం లిక్విడ్ లాగా అన్నమాట అలా అలా చేసుకొని ఒక 2 టైమ్స్ మనం ప్యాక్ చేసుకోవాలి నేను ఇది చేసేసుకున్నాను కదా ఫేస్ కి అప్లై చేసిస్తాను దాని తర్వాత కొంచెం ఆరిపోతుంది కదా నెక్స్ట్ ఇంకో కోటింగ్ అప్లై చేస్తాను అన్నమాట ఇది కూడా అయిపోయిన తర్వాత మంచిగా కొంచెం వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకుంటూ ఇలా ఇలా మసాజ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి ప్రస్తుతానికి అయితే అది నేను హెయిర్ కి ఆయిల్ పెట్టుకున్నా అండ్ ఇప్పుడు ఇది పెట్టుకుంటున్నాను హెడ్ బాత్ చేయాలి అందుకనే ప్రిపరేషన్ అన్నమాట ఇది ముందు ఇదంతా పూర్తయిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఓకేనా బై బై ఓన్లీ ఫేస్ వాష్ ఒకటే చేసుకున్నాను అన్నమాట ఇంకా సోప్ కూడా ఏం పెట్టలేదు కొంచెం గ్లోయింగ్ గా అనిపిస్తుంది ఫేస్ సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బాడీకి కూడా దీన్ని వాడుకోవచ్చు మనం ఒక స్పూన్ వేసుకున్నాము బాడీకి వచ్చేసరికి ఒక 2-3 స్పూన్స్ కొంచెం పెద్ద స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కాకపోతే లాస్ట్ లో మాత్రం కొంచెం లైట్గా మసాజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ నాకు ఇప్పుడైతే బయట చాలా పని ఉంది సో అందుకని హెడ్ బాత్ కూడా చేయకుండా ఓన్లీ ఫేస్ వాష్ మొహం కడుక్కుని మాత్రమే బయట వెళ్ళిపోతున్నాను అనమాట ప్రస్తుతానికి అయితే కొంచెం పని ఉంది మనం తీసుకురావాలి దాని తర్వాత సో అవన్నీ పూర్తయిపోయిన తర్వాత హెడ్ బాత్ చేస్తాను సో ఐల్ టెక్ దెన్ బాయ్ బాయ్ నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ అవుతాం ఇప్పుడు సో అది
ఏం పనులు అనేది నేను చెప్పలేదు కదా. ఫస్ట్ వచ్చేసి ముందు స్టిచ్చింగ్కి బొటిక్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఒక శారీ ఒకటి వర్క్ చేయించి, ఒక 2 శారీస్ ఉన్నాయి చూపించాను కదా ఆల్రెడీ పండగ ముందు. సో ఆ 2 శారీస్కి వర్క్ చేయించి బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించాలి. దాంతోపాటు మన్ను తీసుకురావాలన్నమాట. ఆ 2 పనులు ఉన్నాయి. ఆ 2 పనులు అయిపోతే గుడ్ టు గో. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వెళ్ళాలి. నేను వెళ్ళిన 2 పనులు అయిపోయినాయి. మనూన్ తీసుకొచ్చాను చూసారు కదా. అండ్ 2 శారీస్ కూడా వర్క్లు చేయించేస్తున్నాను అనమాట. ఒక శారీకి ఏ చేయిద్దాం అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కాంప్రమైజ్ అయ్యి చేస్తానంటే చేయించేద్దాం ఎందుకులే ముందే చెప్పేయడమని. సో ఒక 2 శారీస్కి వర్క్స్ చేయించేసి బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించేసుకుంటున్నాను. అండ్ వర్క్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు కావాలంటే ఇక్కడ పెడతాను చూడండి వర్క్స్ ఏంటి అనేది. పింట్రెస్ట్లో చూసుకున్నానమాట. ఒకటే నెమల్ అయితే ఆల్రెడీ నేను అప్పుడే 2 ఇయర్స్ నుంచి చూస్తున్నా, అలా చూస్తున్నా. అండ్ ఇప్పుడు వరకు వర్క్ బ్లౌజులు ఏంటో ఏమీ చేయించుకోలేదు. ఎప్పుడో ఒకటి చేయించుకున్నాను, అది కూడా కంప్యూటర్ వర్కే చేయించుకున్నాను చాలాసార్లు. ఒకటే మన చేతి వర్క్ చేయించుకున్నాను. అండ్ ఇప్పుడైతే వర్క్లు అయితే ఇచ్చేసాను, అయిపోతాయి 5th లోగా చేసేయమని చెప్పానమాట. ఈరోజు డేట్ వచ్చేసి 25th, ఇంకా 10 డేస్ టైం ఉంది, ఏం పర్వాలేదు చేసేస్తారు. సో అక్కడ ఒక బ్లౌజ్ అయితే చూశాను, చాలా అంటే చాలా బాగుంది. అది పెట్టమన్నాను ఫోటో, ఒకవేళ పెడితే కనుక మీకు పక్కన పెడతాను. చాలా బాగుంది, ప్రీతికి స్టిచ్ చేయిద్దాము, తర్వాత ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. చూడాలి మరి అయితే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాఫీ టీ తాగాను ఇప్పుడు వరకు, అది కూడా బోర్ కొట్టింది. ఇప్పుడు కాఫీ కలుపుకుని కాఫీ తాగాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెడ్ వాష్ చేయాలి. చాలా అంటే చాలా చిరాకుగా ఉంది. నేను వచ్చేసి హెడ్ బాత్ చేయడానికి ఓన్లీ మామూలు నార్మల్ షాంపూ వాడుతున్నాను. అండ్ దాంతోపాటు మనకి ఇది స్క్రబ్ వాడుతున్నాను అనమాట. వీక్ ఒకసారే వాడుతున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్నే యూజ్ చేసినప్పుడు నాకు అస్సలు నచ్చలేదు. తర్వాత ఇది ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత బాగుంది అనిపించింది. మా హస్బెండ్ కూడా వాడుతున్నారు అనమాట, వీక్లీ వన్స్ సాటర్డే అలా వాడతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి కాదు కానీ పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటుంది. అండ్ డవ్లో కూడా బాగుంటుంది. డవ్లో పింక్ కలర్ ఉంటుంది, చాలా ఉన్నాయి డవ్లో. పింక్ కలర్ది ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇది స్క్రబ్ అనమాట. మనకి ఇంటికి ఒంటికి శనగపిండి ఎలా పెట్టుకుంటాం, సో దట్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఇది. అండ్ నేను వచ్చేసి స్టఫ్ ఇది వచ్చేసి నేను మీషో కాదు, నాకు మీషో కూడా ఎక్కువైపోయింది కానీ మామయ్యత్లోనే 1+1 ఆఫర్ ఉంటే తీసుకున్నాను అనమాట. స్క్రబ్ గురించి ఎదుగుతుంటే డవ్ తీసుకుందాం అనుకున్నాను. ఇది వచ్చేసి నాకు 1+1 ఆఫర్లో వచ్చింది, అందుకని మ్యాక్సిమం ఇదే దీనికే ప్రిఫర్ చేశాను అనమాట. లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తా. వన్ సెకండ్ కాదు, నా ఇంగ్లీష్ తాగలడా. సో ఎలా ఉంటుంది, బాగుంటుంది. స్క్రబ్ అది అనమాట. గ్రాన్యూల్స్ కనబడుతున్నాయా, చిన్న చిన్న చుక్కల్లా ఉన్నాయి చూసారు, ఇదే గ్రాన్యూల్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. హాఫ్ ఆఫ్టర్ స్టిన్ ఆఫ్ చేశాను. ఇప్పుడుకి వచ్చేసి ఒక 5-6 టైమ్స్ అనే పెట్టుకుని ఉంటాడు అనమాట. జిమ్కి వద్ది వెళ్ళి వచ్చాను కదా, మొత్తం బాడీ అంతా పెయిన్స్ అనమాట, మామూలుగా లేవు. ఫస్ట్ డే నేను జిమ్లో జాయిన్ అయినప్పుడు ఎటువంటి పెయిన్స్ తీసుకున్నానో ఇప్పుడు అంత పెయిన్స్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా పెయిన్స్ ఉన్నాయి. మొత్తం మజిల్స్ ఇక్కడ ఇవి అండ్ ఇవి 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 మొత్తం పెయిన్స్ అనమాట. ఈ చెయ్యి అయితే బాగా ఎక్కువ ఉంది, కానీ ఫోన్ మాత్రం దీంతోనే హ్యాండిల్ చేయవలసి వస్తుంది. దీంతో అసలు పట్టుకోలేను అనమాట నేను. సో ఇదైతే కొంచెం పర్వాలేదు. ఇప్పుడు దాకా రాశాను కదా, రాసింది. అండ్ ఇప్పుడు పట్టుకుంటున్నాను, పెయిన్ మామూలుగా రావట్లేదు. చాలా అంటే చాలా వస్తుంది, కానీ తప్పదు కొద్దిగానే యాక్టివిటీ ఉండాలి. బయటకు అస్సలు వెళ్ళట్లేదు నేను. ఈ జిమ్ ప్రకారంగా అయినా కొంచెం బయటకు తిరగడానికి ఉంటుంది, కొంచెం బయట గాలి కూడా ఉంటుందని అనుకుంటున్నా. మామూలుగా అయితే ఇంక ఏ పని లేకపోతే అస్సలు నేను బయటకు వెళ్ళను. మామూలుగా ఇంట్లోనే ఉంటా, కారిడార్లకు కూడా వెళ్ళను అనమాట. మ్యాక్సిమం టైం ఇంట్లోనే అలా పడుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ అలా టైంపాస్ చేసేస్తాను, కానీ కారిడార్లకు కూడా వెళ్ళను అసలు. ఈ జిమ్ ప్రకారంగా అయినా కొంచెం బయటకి తిరగడానికి ఫ్రెష్ గాలన్నా దొరుకుతుంది. ఇప్పుడు వచ్చేది సమ్మర్ అవుట్ కదా, ఇంకా బయటకు వెళ్ళకపోతే ఇంట్లోనే ఉంటే పిచ్చెక్కిపోతుంది అనమాట. సో అందుకని
जिम लो जॉइन अयि मल्ली रीस्टार्ट चेसानु प्रस्तानिकैते अदि विषयम्। ఇక్కడ నేను నైట్ ఫుడ్ తీసుకుంటున్నాను అన్నమాట। గ్రేప్స్ ఎక్కువ ఉన్నాయని గ్రేప్స్ జ్యూస్ అలాగే కర్రీ కొంచెం చపాతీ। గ్రేప్స్ వచ్చేసి కొన్ని పాలు గ్రేప్స్ అంతే। మళ్ళీ మిగతా చక్కెర తేనె సో అవంటివి ఏమీ లేవు। నాకు ప్రీతికి ఇద్దరు చేసుకున్నాం అన్నమాట, తనకు కూడా చపాతీయే। సో ఇది ఈ రోజు బ్లాగ్।